లేస్తే తల పేలిపోతుంది వెనుకడుగు వేస్తే లోయలో పడిపోతాం నాతో పాటు వచ్చిన ఆరు మంది భారతీయ సైనికులు అమరులయ్యారు నా శరీరంలో మూడు తూటాలు దిగాయి రెండు గ్రెనేడ్ శకలాలు కుచ్చుకున్నాయి నలుగురు పాకిస్తాన్ సైనికులొచ్చారు ఒకడు తన బూటుకాళ్లతో నా శరీరాన్ని తొక్కుతున్నాడు మిగతా పాకిస్తాన్ సైనికులు మమ్మల్ని బూతులు తెడుతూ ఉన్నారు కదలలేని స్థితిలో ఉన్న నేను చేశానంటే నమస్తే అండి పరంవీర చక్ర యోగేంద్ర సింగ్ యాదవ్ గారి కథ ఆయన సాహసం మనం తెలుసుకోబోతున్నాం కార్గిల్ యుద్ధంలో ఆయన చూపించిన ప్రతిభ సాహసం ధైర్యం ఆ కథ మనం తెలుసుకుంటే ఒక్కసారి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది జీవితంలో మనకు కూడా ధైర్యం వస్తుంది ఆయన తన కథను నేరేట్ చేస్తే ఎలా ఉంటుందో నా నేరేషన్ పద్ధతిలో నేను చెప్తాను ఒళ్ళు గగ్గురు పొడిచే ఆ సాహస గాథ మీకోసం మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఐదు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలలో ఆయన పాల్గొన్నారు మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు మాకు చెప్పే ఆర్మీ కథలు మేం వింటూ ఉండేవాళ్లం ఆర్మీలో జాయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అది మా నాన్నగారి వల్ల నేను టెన్త్ క్లాస్ అయిపోయే టైంలో మా బ్రదర్ ఆల్రెడీ ఆర్మీలో ఉన్నాడు నాకు పదహారు సంవత్సరాల ఐదు నెలల వయసున్నప్పుడు ఆర్మీలో చేరదామని వెళ్ళాను ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అన్నింట్లోనూ నేను సెలెక్ట్ అయ్యాను నన్ను గ్రెనేడియర్ రెజిమెంట్కు పంపారు మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే మొదటిసారి సెలెక్ట్ అవ్వకపోయినా రెండోసారో మూడోసారో నాలుగోసారో ప్రయత్నం చేసి సెలెక్ట్ అవ్వచ్చులే అనుకున్నారు కానీ మా అమ్మకు మాత్రం నా మీద అపారమైన నమ్మకం మొదటిసారే నువ్వు సెలెక్ట్ అవుతావు అని అంటూ ఉండేవారు మా అమ్మగారు అలాగే నేను సెలెక్ట్ అయ్యాను నేను టెన్త్ క్లాసులో ఎవరి కథలు అయితే విన్నానో అలాంటి రెజిమెంట్కు నన్ను పంపించారు ఎయిటీన్ గ్రెనేడియర్స్ రెజిమెంట్ అద్భుతమైన రెజిమెంట్ వన్ ఇయర్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఆ ట్రైనింగ్ తర్వాత కశ్మీర్లో నాకు పోస్టింగ్ వేశారు అక్కడ తీవ్రవాదులను ఎలా ఏరిపారెయ్యాలో వాళ్లను ఎలా గుర్తించాలో ఎలా ఎదుర్కోవాలో అవన్నీ నాకు నేర్పించారు ఆ తర్వాత వన్ మంత్ లీవ్ దొరికింది సరే ఎలాగూ వచ్చావు కదా అని పిల్లను చూసి నాకు పెళ్ళి సెటిల్ చేసి ఆ నెల రోజుల్లోనే నాకు పెళ్లి చేసేశారు ఆ టైంలో వాజ్పేయి గారు శాంతిని కోరుకుంటూ ఉన్నారు వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారు లాహోర్కు బస్సు నడిపారు ఆ సమయంలో ఆర్మీ వాళ్ళందరం అనుకుంటూ ఉండేవాళ్లం ఆహా వాజ్పేయి గారు లాంటి గొప్ప ప్రధానమంత్రి వచ్చారు ఎంత మంచి పని చేస్తున్నారు ఇలా అయితే మన దేశమో ఆ దేశమో రెండు దేశాలు అభివృద్ధిని సాధిస్తాయి కదా అని చెప్పి అనుకునేవాళ్ళం ఈ కాల్పులు ఈ పోరాటాలు ఉండవు కదా అప్పుడు మన దేశంలో ఉన్న డబ్బును అభివృద్ధి వైపు నడిపించవచ్చు శాంతి ఉంటే ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్ తగ్గుతుంది పర్వాలేదు మన ఆర్మీ వాళ్లకు నాలుగు డబ్బులు మాకు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ శాంతి ఉంటే దేశం ప్రోగ్రెస్ అవుతుంది ప్రతి మనిషిలో అసలైన మానవత్వం మనిషితత్వం ఉంటుంది పగ ప్రతీకారాలు శత్రుభావన వీటన్నింటి వల్ల మనిషిలో ఉన్న మానవత్వం ఎక్కడో గుండెల్లో పాతి పెట్టేస్తూ ఉంటాం ఆ మానవత్వాన్ని తట్టి లేపాలి అని వాజ్పేయి గారికి అనిపించింది అందుకే ఆయన స్నేహ హస్తాన్ని చాచారు లాహోర్కు బస్సు నడిపించారు ఈ పోట్లాటలు సమసిపోతే అందరం బాగుంటాం కదా అని ఆయన ఆలోచన తనలోని మానవుణ్ణి నిద్రలేపారు వాజ్పేయి గారు అందరం స్వాగతించాం వాజ్పేయి గారు మానవుడు విశ్వమానవుడు ఆయనలో మానవత్వం ఉంది ప్రేమ ఉంది శాంతి ఉంది కానీ పక్క దేశం వాళ్లలో అవి లేవు కుట్ర చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒక ఒప్పందం ఉంది దాన్ని సిమ్లా ఒప్పందం అని చెప్పి పిలుస్తారు దాని ప్రకారం చలికాలం పాకిస్తాన్ వాళ్ళు అలాగే మనం అంటే మన సైన్యం రెండు సైన్యాలు కూడా ఆ కశ్మీర్ బార్డర్లో ఉన్న పర్వతాలు కొండల్లో నుంచి వెనక్కు వెళ్ళిపోవాలి బేస్ క్యాంప్స్కు వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు ఎందుకంటే చలి వల్ల అక్కడ ఉండడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి వాళ్ల సైనికులు వాళ్ల వైపు మన సైనికులు మన వైపు వచ్చేస్తాం మళ్ళీ చలికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆర్మీ పోస్టులోకి మేము వెళ్ళిపోతాం వాళ్ళ ఆర్మీ పోస్టులోకి వాళ్ళు వస్తారు ఇది ఒప్పందం మనం దీన్ని ఎప్పుడు పాటించాం ఎప్పుడు గౌరవిస్తూ వస్తున్నాం ఎందుకని మనది భారతీయ ఆర్మీ కాబట్టి భారతీయ సైన్యంలో ఒక క్రమశిక్షణతో కూడిన విలువలతో కూడిన అద్భుతమైన గొప్ప గొప్ప విలువలున్నాయి పెద్దవాళ్ళు చెప్పింది మనం వింటాం ఆ తత్వం మనకుంది నీతి ఉంది నిజాయితీ ఉంది మేము కార్గిల్ ప్రాంతాల్లోని కొండల నుంచి వెనక్కి వచ్చేసాం వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారని అనుకున్నాం కానీ వాళ్ళు కుట్ర చేశారు మన పోస్ట్స్ని వాళ్ళు కబ్జా చేశారు నేనేమో లీవ్లో ఉన్నాను ఆ లీవ్లో నాకు పెళ్లి చేసేసారని చెప్పాను కదా నా వయస్సు పంతొమ్మిదేళ్లు మాత్రమే ఒకరోజు నాకు రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది ఎందుకు ఆ కళ వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఆ కళలో ఎవరో మన భారతదేశపు జెండాను తీసుకొని బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం మన భారతీయ సైనికులు వెళుతుంటే మన సైనికులపైకి అటువైపు నుంచి కాల్పులు వస్తున్నాయి ఇక మన సైనికులు కాల్పులు జరుపుతూ ఉన్నారు మన జెండాను మనం తెచ్చుకోవడం కోసం పోరాడుతూ ఉన్నాం అకస్మాత్తుగా నేను నిద్రలేచాను వాళ్ళంతా చెమటలు పట్టాయి ఎందుకు ఎందుకు ఆ కళ వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇంట్లో ఉన్న వాళ్ళకు చెప్పాను ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం కాదులే మనం నమ్మే ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి తలుచుకో నిద్రపో అన్నారు కానీ ఆ కళ ఎందుకో నన్ను నిద్రపోనివ్వలేదు ఇంట్లో ఉన్నవాళ్ళు లేదురా నువ్వు ఆ కాశ్మీర్ ప్రాంతంలో డ్యూటీ చేసి వచ్చావు కాబట్టి ఎప్పుడు అక్కడ కాల్పులు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి అదే నీ మెదడులో నాటుకొని ఉంది అందువల్లే అలాంటి కళ నీకొచ్చింది మర్చిపో జై శ్రీకృష్ణ అనుకో అని ఇంట్లో ఉన్నవాళ్లు నన్ను ఓదార్చారు సరే అని ఆ రాత్రి నిద్రపోయాను ఒక రెండు రోజుల తర్వాత స్వీట్స్ తీసుకొని నా పెళ్లి సందర్భంగా మా ఆర్మీ వాళ్లకు స్వీట్స్ ఇద్దామని మా ఊరు నుంచి బయలుదేరి బేస్ క్యాంప్కు వచ్చాను ఆర్మీలో ఎవరైనా సరే పెళ్లి చేసుకొని ఇలా స్వీట్స్ తీసుకొని వస్తే అందరూ చుట్టూ మూగుతారు స్వీట్స్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పెళ్ళికి సంబంధించిన రకరకాల జోక్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కానీ నా చేతిలో ఉన్న స్వీట్స్ తీసుకోవడానికి ఎవరూ రాలేదు అయితే ఎప్పుడైతే నేను లీవ్ నుంచి జమ్మూలోని మా బేస్ క్యాంపుకు వెళ్ళానో నాకు వచ్చిన కళ నిజమయ్యింది అన్న విషయం అర్థమయ్యింది జమ్మూలో ఉన్న మా బెటాలియన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ద్రాస్ సెక్టార్లో డ్యూటీ వేశారు ఎయిటీన్ గ్రెనేడియర్స్లో ఉన్న వాళ్ళమందరం అక్కడికి రావాలి అని టెలిగ్రామ్స్ ఫోన్స్ వెళ్ళాయి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాం కానీ ఆఫీసర్స్ ఎవరు మాకు చెప్పడం లేదు సరే అని ద్రాస్ సెక్టర్కు వెళ్ళాం అప్పుడు చెప్పారు ద్రాస్ సెక్టర్లో మా రెజిమెంట్లోని ఒక సైనికుడి తలపై కాల్చి కొండల్లో నుంచి కిందికి తోసేశారు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇది జరిగింది సైన్యంలో పనిచేసే వాళ్లకు మాత్రమే తెలిసిన విషయం మీకెవ్వరికీ తెలియని అర్థం కాని విషయం ఏంటంటే సైన్యంలో మా బెటాలియన్స్ మా రెజిమెంట్స్ మా కంపెనీస్లో ఒక ప్రేమ స్నేహం అన్నదముల్లాంటి రక్త సంబంధం ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే చిన్న దెబ్బ తగిలినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా విలవిలలాడిపోతారో అలాగే మేం కూడా మా బెటాలియన్లోని సైనికుడికి ఏమైనా అయ్యిందంటే ఆ బెటాలియన్లో ఉన్న వాళ్ళందరం కుత కుత ఉడికిపోతాం విలవిలలాడిపోతాం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాం అదే రోజు పదిహేను మంది సైనికులను లీవ్ క్యాన్సల్ చేసుకొని ద్రాస్ సెక్టర్కు రమ్మని చెప్పారు వివిధ రెజిమెంట్లలోని సైనికులను రకరకాల కొండల్లోకి పంపుతూ ఉన్నారు యుద్ధం ఒకవైపు కాకుండా రకరకాల ప్రాంతాలలో జరుగుతుంది కార్గిల్లో ఇక మన సైనికుల గురించి చెప్తాను అందరూ మనుషులు ఒకేలా పొడతారు నేను అంతే నేను సామాన్యుణ్ణి అందరిలాంటి మామూలు వాణ్ణి నాలో ఏమి ప్రత్యేకమైనటువంటి పవర్స్ స్పెషల్ పవర్ అంటూ ఏమీ లేదు అందరిలానే నేను ఆర్మీలో ప్రాసెస్ ప్రకారం వెళ్ళి జాయిన్ అయ్యాను అయితే ఒక్కోసారి మనం మిగతా మనుషుల కంటే పెద్ద బాధ్యతను పోషించాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తుంది ఆ బాధ్యతే ఆ పనే మన యొక్క అడ్రస్గా మారిపోతుంది అదే కార్గిల్ యుద్ధం నా జీవితంలో నాకు వచ్చినటువంటి అతిపెద్ద బాధ్యత అది చాలా చిన్న వయసులో వచ్చింది కార్గిల్లో నాకు మొదటగా వేసిన డ్యూటీ ఏంటంటే నేను నాతో పాటు మరొక పద్నాలుగు మంది అంటే పదిహేను మంది భారతీయ సైనికులం మందుగుండు సామాగ్రిని మంచినీళ్లను రేషన్ను మోసుకుంటూ కొండల్లో తిరుగుతూ కొండల్లో నడుచుకుంటూ పాక్కుంటూ వెళుతూ ఒకచోటు నుంచి మరో చోటికి వెళుతూ అక్కడ యుద్ధం చేస్తున్న మన సైనికులకు ఆర్మీ ఆఫీసర్స్కు అందివ్వాలి అయితే పైన ఉన్న కొండల్లో నుంచి తూటాలు వచ్చి పడుతూ ఉంటాయి వాటన్నింటినీ తప్పించుకుంటూ వెళ్ళి మన తోటి సైనికులకు రేషన్ అందివ్వాలి అలా ఇరవై రెండు రోజుల పాటు కొండల్లో పోరాడుతున్న మన సైనికులకు ఆఫీసర్స్కు మందుగుండు సామాగ్రిని మంచినీటిని భోజనాన్ని రేషన్ను మెడిసిన్ను అన్నింటినీ అందివడం మొదలెట్టాం ఇరవై రెండు రోజుల తర్వాత చూస్తే ఆ పదిహేను మందిలో కేవలం ముగ్గురము మాత్రమే మిగిలి ఉన్నాం పన్నెండు మంది అమరులయ్యారు మా ముగ్గురి సంకల్పం చెక్కు చెదరలేదు ఫిజికల్గా మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాం టోలోలింగ్ టోలోలింగ్ అనే పర్వతాన్ని మన వాళ్ళు తిరిగి ఆక్రమించుకున్నారు ఇక ఆ లింగును ఆక్రమించుకోవడంలో మన భారతదేశం ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ను ఇద్దరు జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ను ఇరవై ఒకటి మంది సైనికులను కోల్పోయింది అలా ఆ టోలోలింగ్ను పట్టుకున్నారు మన వాళ్ళు ఇక నెక్స్ట్ మరొక టాస్క్ భారతీయ ఆర్మీ చేయాల్సి వచ్చింది అతి భయంకరమైన అతి కష్టమైన అతి క్లిష్టమైన అద్భుతమైన టాస్క్ అది మరొక పర్వతం ఉంది దాని పేరు టైగర్ హిల్ దాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు దాన్ని మనం తిరిగి దక్కించుకోవాలి ఆ టైగర్ హిల్ను వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ బంకర్లు పెట్టుకొని పోస్ట్ పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి మన మీదికి కాల్పులు జరుపుతూ ఉన్నారు మన రహదారులు మొత్తం బ్లాక్ అయిపోయాయి ఎట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ టైగర్ హిల్ను దక్కించుకుంటే తప్ప భారతదేశం సెక్యూర్డ్గా ఉండదు అది పరిస్థితి ఎలాగైతే ఇద్దరు ఆఫీసర్స్ను ఇద్దరు జేసీఓలను ఇరవై ఒకటి మంది సైనికులను కోల్పోయామో వాళ్ల అమరత్వానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం దానికి ఇదొక అవకాశంగా మేము భావించాం సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూర్చొని స్ట్రాటజీ వేశారు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు తెలీదు ఎందుకంటే నేను ఆఫీసర్ను కాను ఎలా ఎలా టైగర్ హిల్ను పట్టుకోవాలి అని చర్చలు జరిపారు వాళ్లకు ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మాకు వివరించారు అప్పుడు ఘాతక్ ప్లాటూన్ని కూడా పిలిచారు మాది ఎయిటీన్ గ్రెనేడియర్స్ ఆ తర్వాత టూ నాగా అలాగే ఎయిట్ సిక్ ప్లాటూన్ని కూడా పిలిచారు మొత్తం రెండు వందల మందిని ఉన్నాం వివిధ ప్రాంతాలలో పోస్ట్స్ పెట్టుకొని ఉండాలి ఘాతక్ ప్లాటూన్ అలాగే ఎయిటీన్ గ్రెనేడియర్స్ నుంచి కొందరు మాత్రం టైగర్ హిల్ పైకి ఎక్కే సాహసం చేయాలి ఇది ప్లాన్ ఇక ఆ టైగర్ హిల్ పర్వతానికి కుడివైపు ఉన్న ప్రాంతం అతి భయంకరమైన ప్రాంతం కొండలు గుట్టలు అసలు ఎంత దారుణంగా ఉంటాయంటే మొనదేలిన రాతిబండలు స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ స్ట్రైట్గా భూమికి లంబంగా ఉంటుంది ఆ పర్వతం రాత్రిపూట ఆ ప్రాంతంలో మైనస్ ట్వంటీ డిగ్రీస్ చలి ఉంటుంది ఆ పర్వతాన్ని ఎక్కడం కాదు కదా దాన్ని చూస్తేనే ఎలాంటి వీరుడికైనా సరే దడ పుడుతుంది కానీ భారతీయ ఆర్మీకి మాత్రం దడ పుట్టదు ఆల్రెడీ మేము ఆక్సిజన్ లేని పదిహేను వేల అడుగుల ఎత్తులో డ్యూటీ చేస్తున్నాం ఇక టైగర్ హిల్ ఎత్తు వెయ్యి అడుగులు అంత పెద్ద పర్వతం అంటే మొత్తం సముద్ర మట్టానికి పదహారు వేల ఏడు వందల అడుగుల ఎత్తున ఉండే పర్వతం దాన్ని ఎక్కాలంటే చాలా శక్తి కావాలి ఆక్సిజన్ సరిపోదు ఎక్కడం కూడా చాలా కష్టం అయినా సరే ఆ రూట్లో వెళ్తేనే టైగర్ హిల్ను దక్కించుకోగలము అని సీనియర్ ఆఫీసర్స్ స్ట్రాటజీ వేశారు ఇక పైన ఉన్నటువంటి వాళ్లను డైవర్ట్ చేయడం కోసం వివిధ ప్రాంతాలలో మన ఆర్మీ వాళ్ళు పోస్ట్లు పెట్టుకొని వాళ్లను కవ్విస్తూ ఉంటారు యంగ్ అండ్ గా ఉండే టీంని తయారు చేశారు అందులో నేను కూడా ఉన్నాను మాతో పాటు మధ్య వయస్సులో ఉన్న అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ను కూడా టీములో వేశారు వాళ్లు మాకు మార్గదర్శనం చేశారు మా కెప్టెన్ బలవాన్ సింగ్ గారు మమ్మల్ని లీడ్ చేశారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేము రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఆ కొండను ఎక్కాల్సిన రోజులు దగ్గరికి వచ్చాయి రాత్రంతా నడవడం మొదలెట్టాం ఒక ప్రాంతానికి చేరుకున్న తర్వాత తొలి సూర్యకిరణం కనిపించగానే అక్కడే ఉన్న బండరాళ్ల వెనక వంతుల వారీగా నిద్రపోయాం మళ్లీ రాత్రి అవ్వగానే మళ్ళీ నడక ప్రారంభించాం మాకు సపోర్ట్గా మా డెల్టా కంపెనీ కూడా వచ్చింది దానికి కెప్టెన్గా శ్రీ సచిన్ నింబాల్కర్ గారు ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పర్వతం పైకి ఎక్కాం సచిన్ గారు అక్కడ మన భారతీయ జెండాను మనం పాతుదాము అన్నారు కానీ మన భారతీయ పతాకాన్ని ఇక్కడ కాదు పైన టైగర్ హిల్ మీద పాతాలి అన్నారు మా కెప్టెన్ బలవాన్ గారు ఇక అక్కడి నుంచి మరింత పైకి మరింత పైకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ పర్వతాలు ఎలా ఉన్నాయంటే ఇదే దాని టాప్ అని చెప్పి అనిపిస్తుంది కానీ కాస్త దూరం నడిస్తే మరింత పెద్ద టాప్ భాగం కనిపిస్తుంది సరే టాప్కి చేరుకున్నాం కదా అని చెప్పి అటు ఇటు చూస్తే మరి కాస్త దూరం నడవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి కాస్త దూరం నడిస్తే అక్కడి నుంచి మరో ఎత్తైన గుట్ట కనిపిస్తుంది ఇలా ఎగుడు దిగుడుగా గుట్టలు కొండలుగా ఉన్నటువంటి ప్రాంతం అది పైకి వెళ్ళి జెండా పాతిన తర్వాత అక్కడే ఛాయ్ తాగుదాం అని చెప్పి డిసైడ్ అయ్యాం ఇక మళ్ళీ ఆ రోజు రోజంతా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాం సాయంత్రానికి ఒక కొండ పైభాగాన్ని చేరాం అక్కడి నుంచి చూస్తే మరింత దూరంలో మరో కొండ పైభాగం కనిపిస్తోంది సరే ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం సాయంత్రం పూట అయితే మాకు సపోర్ట్గా వచ్చిన సచిన్ సార్ వాళ్ళ టీంతో కలిసి ఒకసారి చుట్టుపక్కల ఒక రౌండ్ చూసి చూసొస్తాం సెక్యూరిటీ చూసుకుందాం అని చెప్పి వెళ్ళారు మేము మా తుపాకులను బ్యాగ్స్ను కింద పెట్టి కూర్చున్నాం అయితే అయితే శత్రువులకు సంబంధించిన ఒక టీం అక్కడుంది ఆ విషయం మాకు తెలీదు శత్రువులు మమ్మల్ని దూరం నుంచే చూసినట్టున్నారు కానీ మాపై కాల్పులు జరపలేదు మేము దగ్గరికి వచ్చేంతవరకు అక్కడే కొండల్లో బండల వెనక నక్కి ఉన్నారు అది వాళ్ళ తెలివి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మూడు విషయాలు ఇక్కడ చెప్పాలి మొట్టమొదటిది కోసం కోసమని చెప్పి మేము తిరిగి కాల్చలేము ఎందుకంటే మా సచిన్ సార్ వాళ్ళ టీం కూడా ఆ కొండల్లో తిరుగుతూ వెతుకుతోంది పొరపాటున మా తూటాలు మా సైనికులకే తాకితే వాళ్ళు మాకు కనిపించడం లేదు అది ఒక సమస్య రెండో సమస్య ఏంటంటే మేము దూరాన ఉన్న మా బేస్ క్యాంప్కి రిపోర్ట్ ఇచ్చినా సరే వెంటనే వాళ్ళేమీ చేయలేరు ట్యాంక్స్తో ఆర్టిలరీ సపోర్ట్ కూడా ఇవ్వలేరు ఎందుకంటే ట్యాంక్స్తో కొట్టినా అంత దూరం ఆర్టిలరీ రాదు అంత దూరానికి మేము వచ్చేసాం ఆ లిమిట్ దాటి వచ్చేసాం మూడవది వెనక్కి వెళ్ళాలన్నా వేగంగా మేము వెనక్కి వెళ్ళలేం కొండల మధ్యలో ఉన్నాం అది పరిస్థితి అయితే వెంటనే మేము రేడియో సెట్ తీసుకొని మా సిఓ సాబ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అందరూ అక్కడే కొండల్లో బండరాళ్ల వెనక నక్కి ఉండండి రాత్రి వరకు బయటకు రాకండి అని మాకు సలహా ఇచ్చారు మా సిఓ గారు మా సీఓ సాబు సలహాను మేం పాటించాం రాత్రి దాకా కొండల్లో బండరాళ్ల వెనక నక్కి పడుకున్నాం సచిన్ సార్ వాళ్ళు ఏమయ్యారో తెలీదు అప్పుడప్పుడు తూటాల శబ్దం వినిపిస్తూనే ఉంది రాత్రి పదకొండున్నరకు మేము బయటికొచ్చి వెతికాం సచిన్ సార్ వాళ్ల అక్కడికి వచ్చారు మా జవానుకు ఒక్క జవానుకు మాత్రం కాలికి తూటాలు తగిలాయి మిగతా జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారు ఇక శత్రువులకు సంబంధించిన కొంతమంది జవాన్లను మా సచిన్ సర్ వాళ్ళ టీము మట్టుబెట్టింది ఇక మేము ఇక్కడున్నాము అన్న విషయం తెలిసింది కాబట్టి శత్రువులు వాళ్ళ రేడియో సెట్స్ ద్వారా పైన టైగర్ హిల్ మీద ఉన్న వాళ్ళ సీఓకి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కాబట్టి ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన మీద దాడి జరగవచ్చు అని చెప్పి మేము చర్చించుకున్నాం అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఆ భగవంతుడు నాకు అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడు ఇప్పుడు నన్ను గైడ్గా మార్చారు నేను అందరికీ గైడ్ చేయాలి రాత్రంతా నడుస్తూనే ఉన్నాం నేను వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాను ఇక ఇప్పుడు అసలైన టైగర్ హిల్ కనిపించింది తల ఎత్తి పైకి చూస్తే దాని పైభాగం మాకు కనిపించడం లేదు అంత భయంకరంగా ఉంది ఆ రాతి పర్వతం నైంటీ డిగ్రీస్ ఉంది భూమికి ఇక సచిన్ సార్ వాళ్ళ టీము అలాగే మా టీములోని మరికొందరు కిందే ఎంఎంజి పోస్ట్ పెట్టుకొని అక్కడే ఉంటారు కొంతమంది మాత్రం కొండ ఎక్కడానికి ప్రయత్నం చేయాలి పైకి వెళ్ళాలి అది ప్లాన్ ఎలా ఎక్కాలి అన్న చర్చ వచ్చింది ఇక మేము చర్చించాం ఒక పని చేద్దాం ముందు నేను నిలబడతాను నా భుజం పైకి ఎక్కి పైన కొండలో మేకులు దింపి బలంగా తాళ్ళు కట్టండి కట్టి అలా వేలాడుతూ ఉంటే అప్పుడు నా భుజంపై నుంచి ఒక్కొక్కరు పైకి ఎక్కండి ఆ తర్వాత నాకు చేయి అందిస్తే నేను పైకి ఎక్కుతాను ఇలా పాకుతూ ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కుతూ కొండల్లో మేకులు దింపుతూ తాళ్లతో పైకి పాకడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం ఇలా మనం కొండ ఎక్కడానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం ఇక కొండ ఎక్కడం ప్రారంభించాం మేము కొండ ఎక్కుతుంటేనే వాళ్ళ బంకర్స్ మాకు కనిపించాయి రాత్రిపూట మాకు ఆ బంకర్స్ కనిపించలేదు ఇక మెల్లిగా పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నా ఎంత కష్టపడ్డాగాని మధ్య మధ్యలో మా శబ్దాలకు కొన్ని రాళ్లు కింద పడిపోతూ ఉన్నాయి ఆ శబ్దాలకు వాళ్ళు లేచినట్టున్నారు వాళ్ళకి అర్థమైనట్టుంది పైనుంచి కాల్పులు రావడం ప్రారంభమయ్యింది అయినా సరే మేము పైకి ఎక్కేశాం కేవలం ఏడు మందిమి ఏడు మందిమి మాత్రమే పైకి ఎక్కగలిగాం మిగతా వాళ్ళు ఎక్కలేకపోయారు కొంతమంది గాయాలైపోయి పడిపోయారు టైగర్ హిల్ పైకి ఎక్కి చూస్తే అప్పుడు మాకు రెండు బంకర్స్ కనిపించాయి అందులో శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలీదు మాపై కాల్పులు ప్రారంభించారు అంత పెద్ద కొండ ఎక్కిన మేము ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మేము కాల్పులు ప్రారంభించాం ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక అడుగు తీసి ముందుకు వేశామంటే మరణం కనిపిస్తుంది ఒక్క అడుగు వెనక్కి వేశామంటే మరణమే కనిపిస్తుంది అన్ని బంకర్స్ నుంచి కాల్పులు మా మరణం అనేది నిశ్చయం అన్న విషయం అర్థమైపోయింది ఇక మేము బతకము అన్న విషయము సుస్పష్టంగా అర్థమైపోయింది అప్పుడే అకస్మాత్తుగా ఒకే ఒక్క క్షణంలో మేము ఏడు మందిమి ఒక నిర్ణయం తీసుకున్నాం మనం ఎలాగూ పైకి పోతాం ఇంకా కొన్ని క్షణాలలో పైకి పోతాం ఎంతసేపు బతుకుంటామో తెలీదు ఆ పోయే ముందు ఎంతమంది శత్రువులను పైకి తీసుకెళ్లాలో అంతమంది శత్రువులను పైకి పంపుదాం భారత్ మాతాకి జై అని చెప్పి అందరం అనుకున్నాం ఇక ఇక్కడ నేనొకటి చెప్పాలి మన భారతీయ సైనికుల్లో ఒక శక్తి దాగుంది శత్రువులు కాల్పులు జరుపుతున్నా సరే ఆ తూటాలు వచ్చి మనకు తగులుతున్నా సరే శరీరానికి తూటాలు తగిలి జల్లెడలో నుంచి నీళ్లు కారిపోయినట్టు రక్తం శరీరం నుంచి కారిపోతున్నా సరే వెనుకడుగు వేయడు భారతీయ సైనికుడు ఒకవేళ కుప్పకూలిపోయినా సరే ఒక్క రక్త బొట్టు ఒకే ఒక్క రక్తపు బొట్టు మన శరీరంలో ఇంకా మిగిలి ఉన్నా సరే ఆ ఒక్క రక్తపు బొట్టుతోనే మనం పోరాడుతుంటాం అది మన భారతీయ వీర సైనికుల దమ్ము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అయితే ఆ దమ్ము కేవలం భారతీయ సైనికుల్లో మాత్రమే ఉందని మీరు అనుకుంటే పొరబడినట్టే ఆ దమ్ము ఆ ధైర్యం ఆ గుండె దిటవు ఈ భారత భూమిలో ఈ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం ఉంది ఇక మేము ముందుకు కదిలాం చనిపోయిన శత్రువుల శవాలను మాకు అడ్డంగా గొడలా పెట్టుకొని మరీ పోరాడాం ఐదు పాటు మేం పోరాడాం మా దగ్గరున్న మందుగుండు సామాగ్రి తగ్గిపోవడం మొదలయ్యింది మన దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయిందంటే ఇక చాలా కష్టంగా ఉంటుంది మన దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయిందనే భ్రమ శత్రువులకు కలిగిద్దామని చెప్పి మేము ఒక వ్యూహం పన్నాం దానితో వాళ్ళు బయటికి వచ్చి ప్రయత్నం చేస్తారు మేము ఎక్కడెక్కడున్నామో చూద్దామని అప్పుడు వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు అని చెప్పి మాకు మేము నిర్ణయం తీసుకున్నాం ఇక వెంటనే మేము కాల్పులు జరపడం ఆపేశాం అప్పటి వరకు మా వైపుకు రకరకాలుగా కాల్పులు దూసుకొస్తూ ఉన్నాయి శత్రువుల ఫిరంగుల నుండి కాల్పులు వస్తున్నాయి వాళ్ల సైనికుల తుపాకుల నుంచి కాల్పులు వస్తున్నాయి మేము అకస్మాత్తుగా కాల్పులు ఆపేసరికి వాళ్ళు కూడా కాల్పులు ఆపేశారు ఇక మా దగ్గరున్న మందుగుండు అయిపోయిందని లేదా మేము మరణించామని వాళ్ళు అనుకొని ఉంటారు కొండలు పర్వతాలు ఎక్కుతూ తుపాకులు మందుగుండు మోసుకొచ్చి మరీ మేము ఎదుర్కొన్నాం అందువల్ల మా దగ్గరున్న మందుగుండు అయిపోయిందని వాళ్ళు అనుకోవడం సహజం అలాంటి భీకరమైన స్థితిలో కాల్పులు ఆపాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమే మేము చేసిన సాహసోపేతమైన పని సరిగ్గా ఇరవై నిమిషాలు గడిచిపోయాయి సైలెంట్గా ఉంది వాతావరణం పాకిస్తాన్ వాళ్ళ జవాన్లు పన్నెండు మంది అక్కడికి వచ్చారు ఎంతమంది భారతీయ సైనికులు వచ్చారో నిజంగా ఎంతమంది చనిపోయారో చూద్దామని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు అయితే మేము ఒక చోట లేము మూడు వైపులా ఉన్నాం మూడు బండరాళ్ల పక్కన పడిపోయి ఉన్నాం బట్ మాకు కోఆర్డినేషన్ అయితే ఉంది దగ్గరికి వచ్చారు ఒకేసారి అకస్మాత్తుగా లేచి ధనాధన కాల్చి పారేశాం ఇద్దరు సైనికులు మాత్రం గాయాలతో పారిపోయారు మిగతా పది మందిని క్షణాలలో మేము పైకి పంపేశాం ఇప్పుడు ఆ పడిపోయిన పది మంది తెచ్చిన తుపాకులను వాళ్ల మందుగుండును మొత్తం మేము తీసుకున్నాం ఇక వాటితో కాల్పులు ప్రారంభించాం అయితే పారిపోయిన ఆ ఆయుద్దరు జవాన్లు శత్రువులు వాళ్ళ కమాండర్ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టున్నారు ఏమని అంటే సార్ అక్కడ ఎక్కువ మంది లేరు ఏడు నుంచి ఎనిమిది మంది మాత్రమే భారతీయ జవాన్లున్నారు అని చెప్పి చెప్పినట్టున్నారు ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్లకు ధైర్యం వచ్చింది అటువైపు నుంచి ముప్పై ఐదు మంది పాకిస్తాన్ ఆఫీసర్సు జవాన్లు మా మీద దాడి చేశారు వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో ఎన్ని రకాల ఆయుధాలున్నాయో అన్నింటినీ ఒకేసారి ప్రయోగించి దాడి చేయడం మొదలెట్టారు మా పొజిషన్స్ కూడా వాళ్లకు తెలిసాయి కానీ ఎగ్జాక్ట్గా తెలీదు మేము వేగంగా వేరే వేరే బండరాళ్ల వెనక చేరాం ఇంకా వాళ్ళు మాత్రం పైనే ఉన్నారు వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంది తూటాలు వర్షపు చినుకుల్లాగా వచ్చి పడుతున్నాయి మేం కనీసం తల కూడా ఎత్తి చూడడం లేదు కాల్పులు ఆపేసి అలాగే పడుకున్నాం అలాగే అరగంటసేపు తూటాల వర్షం దూసుకొచ్చింది మాలో ఎవరమైనా సరే తల ఎత్తామా అంతే ఇక ఆ తలను మళ్ళీ తలలాగా చూసుకోలేం ఆ తల ఎగిరిపోతుంది అందుకే పడుకున్నాం అరగంట తర్వాత కాల్పులు ఆపేశారు ఆపి ముందు పెద్ద పెద్ద రాళ్లను రెండు చేతులతో పైకి లేపి మా విసిరి విసిరిచూశారు మాలో చలనం లేదు ఆ తర్వాత గ్రెనేడ్లు విసరడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఒక్కసారిగా అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అని వాళ్ళు నినాదాలు చేస్తూ మా వైపుకు దూసుకు రాసాగారు అయితే నేను కాల్పులు జరపలేదు నేను కాల్పులను ఓపెన్ చేస్తే నా ఎగ్జాక్ట్ పొజిషన్ వాళ్లకు తెలిసిపోతుంది అప్పుడు దూరం నుంచే నన్ను కొట్టేస్తారు రాని రాని దగ్గరకు రాని అని వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇంకా దగ్గరకు రాసాగారు మా దగ్గర ఒక ఎల్ఎంజీ ఉంది ఎల్ఎంజీ అంటే లైట్ మెషిన్ గన్ అది వాళ్లకు కనిపించింది వెంటనే ఒక ఆర్పీజీని వాళ్ళు వదిలారు ఆర్పిజి అంటే లాంచర్ అది వచ్చి ఎల్ఎంజీ బ్యారెల్ను పాడు చేసేసింది ఆ పక్కనే ఉన్న మా జవాన్ ఒకతను ఉన్నాడు హవాల్దార్ మదన్ అతని చిట్టచేవరే మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి ఆయన ఏమన్నాడంటే యోగేందర్ ఆ ఎల్ఎంజీని నా వైపు విసురు అని అరిచాడు అతని వాయిస్ వినిపించగానే అతడి వైపు వచ్చి ఒక గ్రెనేడ్ పడింది ముందుగా అతనికి విరిగిపోయిన ఒక వేలు కనిపించింది అతడేమో నా చెయ్యి విరిగిపోయింది అనుకున్నాడు కానీ అతని వేలు తెగి పడిపోయింది స్కూల్లో బుక్స్ చదువుకొని ఫ్రెష్గా వచ్చాం కానీ తన పక్కనున్న మరో సైనికుణ్ణి కాపాడాలి అనే తపన శక్తి ధైర్యం మా అందరిలో ఉన్నాయి అదే భారతీయ సైన్యం అంటే మా దగ్గర ఒక స్నైపర్ ఉన్నాడు అతడిని మూడు వైపుల నుంచి కాలుస్తూ ఉన్నారు శత్రు సైనికులు అక్కడే మా టీములో ఆ ఏడు మందిలో అనంతరామని నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు నా రూమ్మేట్ కూడా ట్రైనింగ్లో నాతో పాటు ఉండేవాడు అతను కూడా నాతో పాటు నా పక్కనే కాస్త దూరంలో ఉన్నాడు వెంటనే అనంతరాము నువ్వు పరిగెత్తు పరిగెత్తు అదిగో మన స్నైపర్ వైపు దాడి చేస్తున్నారు అతన్ని కాపాడు అని చెప్పి అరిచాడు సరే అని చెప్పి నేను లేచాను లేచిన నెక్స్ట్ సెకండులో నాకు కాస్త దూరంలో గ్రెనేడ్ వచ్చి పడింది నా కాలులో ఒక శకలం దిగింది మండుతున్న ఇనుప కత్తిని కాలులో దింపినట్టు అనిపించింది లేచిన వాణ్ణి లేచినట్టే వెనక్కి విరుచుకు పడిపోయాను నా కాలు నుంచి రక్తం కారుతోంది నాకు నేనే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం మొదలుపెట్టాను మనకు ఏ పని దొరికినా సరే ఆ పనిని పూర్తి శ్రద్ధతో చేయాలి సామర్థ్యంతో చేయాలి మనకు ఆ భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని పూర్తిగా మంచి పనుల కోసం ఉపయోగించాలి ఆ మంచి పనుల్లో ఒకటి మన దేశాన్ని మనం రక్షించడం ఇక నా కళ్ళ ముందే నాతో వచ్చిన సైనికులు ఒక్కొక్కరు రాలిపోతున్నారు నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటుంటే మరో గ్రెనేడ్ వచ్చి కాస్త దూరంలో పడి ఆ శకలం వచ్చి నా ముక్కు ప్రాంతంలో కుచ్చుకొని మొహం నుంచి రక్తం కారసాగింది కాసేపు కళ్ళు కనిపించలేదు కళ్ళు బయర్లు కమ్మినట్టు అయ్యింది కళ్ళు తెరిస్తే ముక్కు నుంచి రక్తం కారి బట్టలు మొత్తం తడిసిపోయాయి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి అందుకొని దాంతో ముక్కు తుడుచుకున్నాను కానీ రక్తం ఆగడం లేదు నేను అసలు ఎందుకోసం అని పైకి లేవబోయానో గుర్తుంది కదా మా జవాన్లలో ఒక జవాన్ వైపు మూడు వైపుల నుంచి కాల్పులొస్తున్నాయి అతడికి సపోర్టుగా వెళ్లాలని కదా లేస్తే ఇదంతా జరిగింది అయినా సరే అని చెప్పి మళ్ళీ లేచాను అనంతరాం వైపు వేగంగా పరిగెత్తి అతడి పక్కన పడుకున్నాను ఆ గ్రెనేడ్ పొగ వల్ల కొన్ని క్షణాలు కాల్పులు ఆపారు ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను నాకు ఫస్ట్ ఎయిడ్ చెయ్యి అనంతరాం అని చెప్పి నేను అడిగాను కానీ అనంతరాము లేదు లేదు ముందు తుపాకీ తీసుకో కాల్చు కాల్చు అని చెప్పి అరిచాడు సరే అని తుపాకీ తీసుకొని నేను కాల్చడం మొదలుపెట్టాను మధ్యలో అతను నాకు కట్టు కడదామని పట్టి తీశాడు దానికి పాలిథీన్ కవర్ ఉంది దాన్ని చింపుదాము అని చెప్పి నోటి దగ్గరికి ఆ ప్యాకెట్ తెచ్చాడు అంతే అతని చెయ్యి అలా ఆగిపోయింది ఎందుకంటే అదే క్షణంలో అతని తలలో శత్రువులు పేల్చిన ఒక తూట దిగింది అతను చెయ్యి అలా నోటి దగ్గరే పెట్టుకొని వెనక్కి వాలిపోయాడు నాకు కాస్త పక్కనే ఉన్న జవాన్తో అనంతరాం సార్కు తూట తగిలింది అన్నాను అతను క్యా అన్నాడు ఆ క్యా అనేదే అతని జీవితంలో చిట్ట పదం అంతే అతనికి కూడా వచ్చి ఒక తూట తగిలింది అతడు కూడా అమరుడయ్యాడు సెకండ్స్ గ్యాప్లో ఇద్దరు నా కళ్ళ ముందే అమరులయ్యారు ఒక్క క్షణంలో మొత్తం అంతా అయిపోయింది నాలుగు వైపులా చుట్టుముట్టి వస్తూ ఉన్నారు అందరూ మా వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పి అనుకున్నారు నేను కూడా చనిపోయానని చెప్పి అనుకున్నారు నేను కూడా అలాగే పడిపోయి ఉన్నాను ఈసారి నమ్మకండి వాళ్ళ శవాలను కాల్చండి అని చెప్పి వాళ్ళ సీవో ఆర్డర్ వేశాడు దూరం నుంచి కాల్పులు జరుపుతూ ఉన్నారు అది ఆల్రెడీ అమరుడైన నాకు కాస్త దూరంలో ఉన్న మా జవాను శవంపై కాల్పులు జరుపుతుంటే బుల్లెట్ల తాకిడికి మా సైనికుడి శవం భూమికి కొన్ని అంగుళాలు పైకి లేచి ఎండిపోయిన ఆకు గనక గాలికి ఎగిరెగిరి పడుతుంటే ఎలా ఉంటుందో అలా ఎగిరెగిరి పడుతోంది అది నాకు కనిపిస్తోంది చూస్తుంటేనే భయంకరమైన దృశ్యం నేను మౌనంగా పడిపోయి ఉన్నాను ఆ తర్వాత నాకు కూడా తూటాలు తగిలాయి ఒక గోలి నా ఎడమ చేయిలో దిగింది కండ ఊడిపోయే రక్తం కారుతోంది ఆ తర్వాత నా కుడి తొడలో ఒక గోలీ దిగింది ఆ తర్వాత నా కాలి మడమ పైన ఒక గోలీ దిగింది ఆ బాధను నోటితో చెప్పలేం అనుభవిస్తే తెలుస్తుంది కానీ ఎవరు ఆ బాధ అనుభవించాలని చెప్పి నేను కోరుకోను నా బాధను పళ్లతోనే నొక్కిపెట్టి కదలకుండా అలాగే పడి ఉన్నాను వాళ్ళు మా సైనికులనందరినీ కాలుస్తూ కాసేపు ఆగి వెనక్కు వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను నా తలలో నా గుండెలో గోలి దిగలేదు అది చాలు నేను వాళ్లతో పోరాడడానికి అనుకున్నాను నా కాలు చెయ్యి విరిగిపోయినా పర్వాలేదు నేను బతికుంటే చాలు వాళ్లతో పోరాడతాను అనుకున్నాను ఈలోపు ఆ పాకిస్తాన్ వాళ్ల కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతున్న మాటలు నాకు వినిపించాయి ఆయన ఏం చెబుతున్నాడంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ఒక భారతీయ ఆర్మీ ఉంది వాళ్ళు ఎంఎంజి పోస్ట్ పెట్టుకొని ఉన్నారు దానిపైకి మనం కాల్పులు జరపాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను ఒక సంకల్పం చేసుకున్నాను ఈ పైన ఉన్న పాకిస్తాన్ శత్రువులు కొండకు మధ్యలో అంటే అటు కింద కాదు అటు పైన కాదు మధ్యలో ఉన్న మన భారతీయ ఆర్మీ పోస్ట్ వైపు మా సచిన్ సారు వాళ్ళ పోస్ట్ వైపు కాల్పులు జరపబోతున్నారు అన్న విషయాన్ని కింద ఉన్న మా వాళ్లకు చేరవేస్తే చాలు అది చాలు నా జీవితానికి అనుకున్నాను అప్పుడు నాలో ఒక శక్తి నిద్రలేచింది అదేం శక్తితో నేను చెప్పలేను ప్రతి మనిషిలో అంతర్గతంగా ఒక శక్తి నిద్రపోతూ ఉంటుంది దాన్ని పైకి లేపాలి ఇది నేను చెయ్యాలి నేను చెయ్యగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకుంటే మనిషి ఎంతటి దుష్కరమైన కార్యక్రమాలనైనా సరే చేయగలడు అది నాలో ఉంది మీలో ఉంది అందరిలో ఉంది అయితే మన సంకల్పం మంచి సంకల్పం అయ్యి ఉండాలి అదే మనకు పెద్ద మోటివేషన్ అంతకంటే పెద్ద మోటివేషన్ మనకుంది అదేంటంటే మనం ఈ హిందుస్థాన్లో పుట్టాం ఈ హిందుస్థాన్ మట్టిలో పుట్టిన ప్రతి వీరుడిలో ప్రతి వీర వనితలో ఆ మోటివేషన్ ఉంది ఋషులు మునులు సంచరించినటువంటి వేద భూమి ఇది ఇదే పెద్ద మోటివేషన్ మనకు ఇక తల విధిలించాను శరీరం మొత్తం రక్తం కారుతోంది లేవగలనో లేదో తెలియదు కానీ లేవాలి మొత్తం మూడు గోళీలు నా శరీరంలో దిగాయి గ్రెనేడ్ శకలాలు కుచ్చుకున్నాయి అయినా సరే లేవాలి అనుకున్నాను కుడి చేత్తో చెస్ట్ దగ్గర జేబులోకి చేయి పెట్టి పర్సు తీసుకున్నాను నాకు షాక్ తగిలింది అదేంటంటే పర్సుకు హోల్ పడి ఉంది అంటే నా చెస్ట్ మీదకి కూడా కాల్చారు కానీ పర్సులో ఉన్న ఐదు రూపాయల నాణ్యాలు తూటాను ఆపేశాయి ఆ ఐదు రూపాయల నాణ్యాలను బయటికి తీసి భక్తితో తడిమాను ఈలోపు మళ్ళీ కొందరు పాక్ సైనికులు మా శవాల వైపు రాసాగారు ఎందుకో తెలుసా మన భారతీయ సైనికుల శవాలను అవమానించడం అంటే వాళ్లకు చాలా ఇష్టం అందుకోసమని వాళ్ళు మా దగ్గరికి వచ్చారు బూతులు తిట్టడానికి వచ్చారు అది వాళ్ల బుద్ధి మా సైనికుల శవాల దగ్గర నిలబడి బూతులు తిడుతూ కాళ్లతో తంతున్నారు ఒకడొచ్చి నా కాలును వాడి బూట్లతో గాట్టిగా తొక్కాడు వాడి కాలు నా కాలుకు టచ్ అవ్వగానే ఇంకా నేను బతికే ఉన్నాను అని అప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే అప్పటిదాకా ఏం చేస్తున్నానో ఏం ఆలోచిస్తున్నానో అంతా ఒక అన్కాన్షియస్ స్థితిలో నేనున్నాను వెంటనే నా కుడి చేత్తో నా ప్యాంటుకు వేలాడుతున్న గ్రెనేడ్ను తీసి అకస్మాత్తుగా నోటితో పిన్ను పీకి వాడి మీదకి విసిరాను అది వాడి షర్ట్ కాలర్ వెనక తగిలి వాడి షర్ట్ లోపల పడింది ఏం తగిలిందబ్బా అని చెప్పి వాడు అటు ఇటు చూశాడు దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అది గ్రెనేడు అన్న విషయం వాడికి అర్థమయ్యే లోపే అది పేలింది వాడి తల ఎగిరి మన భారతీయ సైనికుల పార్థివ దేహాల మధ్యలో పడి మన సైనికుల పార్థివ దేహాలకు రక్తాభిషేకం చేసింది ఆ పేలుడుకు వాళ్ళు కంగారు పడ్డారు ఎవడో బతికున్నాడు రా అని ఒకడు అరిచాడు లేదురా ఇంకా భారతీయ సేన పైకి వచ్చేసి ఉంటుంది అని చెప్పి మరొకడు అరిచాడు నేను కళ్ళు తెరిచి చూశాను ఒకవైపు ఏకే కనిపిస్తోంది మరోవైపు ఆ మరణించిన శత్రు సైనికుడే రైఫిల్ పడి ఉంది ఆ రైఫిల్ని కానీ ఏకేని కానీ తీసుకుందామని ఎడమ చేయి కదపబోయాను చేయి కదలలేదు ఎడమ చేతిలో తూట దిగి ఉంది రక్తం కండ మాంసం మొత్తం బయటికొచ్చేసింది ఇక ఒకే చెయ్యి వాడాలి అనుకున్నాను కుడి చేత్తో ఆ రైఫిల్ అందుకొని అక్కడికొచ్చిన మిగతా పాక్ సైనికులను కాల్చిపారేశాను ముగ్గురు ముగ్గురు శత్రు సైనికులను పైకి పంపించాను నేను రెండు పల్టీలు కొట్టి ఒక బండ వెనక నుంచి ఇంకో ఇద్దరిని కాల్చాను మరోవైపు దూకి ఇంకో బండ వెనక నుంచి కాల్చాను నేను ఒక్కడినే కానీ ఐదారు వైపులకు పాకుతూ దూకుతూ పల్టీలు కొడుతూ కాలుస్తున్నాను ఈ దెబ్బతో వాళ్ళందరూ కంగారు పడ్డారు భారతీయ సేన పైకి వచ్చేసింది అని భ్రమపడ్డారు నేను కుంటుతూనే ఒక చేత్తో కాలుస్తూ వాళ్ళ వెంటబడ్డాను కాస్త దూరాన వాళ్ల టెంట్ కనిపించింది అందులో భోజనాల కోసం అమరుస్తున్నారు మరోవైపు వాళ్ళ ఆయుధాలున్నాయి అయితే అటువైపు కూడా నేను కాలుస్తూ ఉండేసరికి ఆ తూటాల శబ్దం విని వాళ్లందరూ దిక్కు పారిపోవడం మొదలయ్యింది ఇక ఓర్చుకోవడం నా వల్ల కాలేదు వెంటనే మా ఆర్మీ పోస్టుకి అంటే కొండ మధ్యలో ఉన్న ఆర్మీ పోస్ట్ దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరించాలి అని చెప్పి అనుకున్నాను ఇక మా సైనికుల పార్థివ దేహాల దగ్గరికి పరిగెత్తాను ఎవరైనా బతికున్నారా అని కదిపి చూశాను పిలిచాను ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా జీవించలేరు అక్కడే నేను నేల మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాను నా జీవితంలో అంతగా నేను ఎప్పుడు ఏడవలేదు ఓ పక్క నా చెయ్యి నొప్పి పెడుతోంది ఎవరో రంపంతో నా చేయిని కోస్తున్నట్టుగా ఉంది నా చేయిని కోసేసిన బాగుండేది అనిపించింది నా చేయిని నరికేస్తే బాగుండు అనిపించింది నా చేయిని అక్కడే ఉన్న కొండలకు బండరాళ్ళకేసి బాధాను పరిగెత్తుతూ ఉన్నాను ఉన్నాను ఇప్పుడు కిందికి దిగాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అప్పటికి నా ఆర్మీలో అనుభవం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే అసలు పాకిస్తాన్ ఎటువైపు ఉందో భారతదేశం ఎటువైపు ఉందో నాకు అర్థం కాలేదు సూర్యుడేమో నడినెత్తి మీద ఉన్నాడు గుండ్రంగా తిరిగి చూశాను మొత్తం కొండలు బండలు ఇక ఒకవైపు దిగడం మొదలు పెట్టాను కానీ అది పాకిస్తాన్ వైపేమో అన్న సందేహం నాకొచ్చింది బేటా బేటా ఇటువైపు దిగు అని ఒక వాయిస్ వినిపించింది అది ఎవరు ఆ వాయిస్ ఎవరు ఇప్పటి వరకు నాకు తెలీదు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలీదు సరే అని చెప్పి అటువైపు దిగడం మొదలయ్యింది కిందకి దిగడం మొదలెట్టాను అలాగే పాకుతూ దిగుతుంటే తలపై మూడు సింహాలున్న టోపీలు దూరం నుంచి కనిపించాయి అది చూడగానే హమ్మయ్య హిందుస్థాన్ వైపే దిగుతున్నాను అని అర్థమయ్యింది మన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చి పడిపోయాను రిపోర్ట్ ఇచ్చాను వెంటనే మా సి సాబ్కు రేడియోలో రిపోర్ట్ ఇచ్చారు మా సీఓ సాబు యోగేంద్ర యాదవ్ని వెంటనే తీసుకురండి అని చెప్పి ఆర్డర్ వేశారు ఆ తర్వాత నాకేమయ్యిందో నాకు తెలియదు ఎలా నన్ను క్యాంపులో ఉన్న టెంట్లోకి తీసుకొచ్చారో నాకు తెలీదు టైగర్ హిల్ కొండ ఏమయ్యిందో నాకు తెలియదు కళ్ళు తెరిచి చూసే పరిస్థితుల్లో నేను లేను ఎన్ని లీటర్ల రక్తం పోయిందో కూడా నాకు తెలియదు ఒక్క వాయిస్ మాత్రం నాకు వినిపిస్తోంది బేటా యోగేందర్ బేటా మై మైహూ బేటా తుమారా సిషాల్ చంద్ ఠాకూర్ అది వినిపించగానే నేను జైహింద్ సార్ చలేస్తోంది సార్ అన్నానట ఆ తర్వాత నాకు చెబితే తెలిసింది అయితే దాహం వేస్తోంది సార్ అన్నాను నాకు ఒక బాటిల్ మంచినీళ్లు తాగించారు ఏంటి బేటా అక్కడ సిచ్యువేషన్ అన్నారు మా సాబ్ ఇక కళ్ళు తెరవకుండానే ఆయనకు ఆ కొండ మీద ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్ ఇచ్చేశాను నేను బతుకుతానన్న గ్యారెంటీ అయితే నాకు లేదు చివరిలో ఆయన అన్నారు బేటా సైనికులకు కావాల్సిందేంటి అన్నారు దానికి నేను సమాధానం ఇస్తూ సార్ తుపాకులు మందుగుళ్ళు అవి మాత్రం చాలు అన్నాను మరి భోజనం బేటా అన్నారాయన ఇక నేను సమాధానం ఇవ్వలేదు స్పృహ కోల్పోయాను ఆ తర్వాత నాకు అక్కడే ఉన్న ఒక జవాన్ ఎప్పుడో చెబితే తెలిసింది మా సిఓ సాబు నా బ్యాగులో చూశారు ఆపరేషన్కి వెళ్లే ముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ నేను తీసుకెళ్లాను డెబ్బై రెండు గంటలు నడిచి కొండలెక్కి ఆపరేషన్ నిర్వహించాను కేవలం సగం బిస్కెట్స్ మాత్రమే అయిపోయాయి మిగతా సగం ప్యాకెట్ అలాగే నా బ్యాగులో ఉంది దాంతోనే డెబ్బై రెండు గంటలు ఇలా నేను పోరాడాను రేపటి భారతదేశం యువకులది ఇది ధైర్యం ఉన్న భారత్ అలాంటి భారతాన్ని మనం నిర్మించాలి అంటే మనం పోరాడాలి మన భారతీయ యువతలో బలం ఉంది బలం ఉండాలి ధైర్యం ఉంది ధైర్యం ఉండాలి అయితే కేవలం తుపాకీ పట్టుకొని బార్డర్లో నిలబడి ఈ మట్టిని కాపాడే వాళ్ళు మాత్రమే దేశభక్తులు అని మాత్రం అర్థం చేసుకోకూడదు భారతదేశంలో ఉన్న యువత యువతి యువకులు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ధైర్యంగా ముందుకెళ్ళాలి ఈ జీవితమే యుద్ధక్షేత్రం ఈ యుద్ధక్షేత్రంలో మనం ఎలా గెలవాలి అన్నది ముఖ్యం అయితే మనం చేసే పనిలో ప్రతి పనిలో మన దేశానికి మనం ఎలా ఉపయోగపడగలమో ఆలోచించాలి నా కోసం నేను చేసుకుంటాను అనేది స్వార్థం అది మనకు వద్దు నా పని ఈ సమాజానికి ఈ దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించే యువతి యువకులు కావాలి ఈ సమాజానికి తమ తమ రంగాలలో తమ బలహీనతలను అధిగమిస్తూ తమ బలాలను సమీకరించుకొని ఈ దేశాన్ని అద్భుతంగా నడిపించే దిశలోకి నిరంతరం యువత పోరాడుతూనే ఉండాలి అలా యువత తయారవ్వాలి జై హింద్ ఇదండి అసమానమైన పరాక్రమాన్ని చూపించిన యోగేందర్ గారు వివిధ ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పినటువంటి విషయాన్ని తెలుగులోకి అనువదించి నేను చెప్పాను మరి యోగేందర్ గారు ఏమయ్యారు టైగర్ హిల్ ఏమయ్యింది అది తెలుసుకోకపోతే ఎలా అది చెప్పి ముగిస్తాను టైగర్ హిల్ ఏమైందంటే యోగేంద్ర యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్తో పైన ఉన్న సిచ్యువేషన్ని అంచనా వేసిన మన భారత సైనికులు వెంటనే కొండపైకి దూసుకెళ్లారు యోగేంద్ర యాదవ్ గారు చేసిన హల్చల్కి తోచక ఉన్న పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టారు పాకిస్తాన్ సైనికులు అక్కడి నుంచి బిఛాణా ఎత్తేసి పారిపోయారు భారత సైనికులు టైగర్ హిల్ పైన భారతదేశపు జెండాను పాతి శాల్యూట్ చేసి జనగణమన పాడారు ఇక యోగేంద్ర యాదవ్ గారు ఆయన ఏమయ్యారంటే ఆయనను ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయన శరీరంలో మొత్తం పదహారు తూటాలు దిగి ఉన్నాయి మరొక ఐదు తూటాలు ఆయన శరీరాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయాయి మొత్తానికి ఆ పదహారు తూటాలను బయటికి తీశారు చాలాసేపటి వరకు ఆయన శరీరంలో కదలిక లేదు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా చలన రహితంగా ఆయన శరీరం పడిపోయి ఉంది అసలు ఆ కొండపైకి వెళ్లడమే సాహసమంటే శరీరం తూట్లు పడుతున్నా లెక్క చేయకుండా యుద్ధం చేసి పాకిస్తాన్ వాళ్ల గుండెల్లో తూటాలు దింపిన యోగేందర్ యాదవ్ గారి అసమానమైన దీక్ష పట్టుదల సాహసం దేశభక్తి త్యాగం చాకచక్యం ఇవన్నీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆయనకు అప్పటికప్పుడు పరంవీర చక్ర అవార్డును అనౌన్స్ చేశారు ఒకప్పుడు పరంవీర చక్ర అవార్డు ఇవ్వాలంటే నెలల పాటు రోజుల పాటు తాత్సారం చేస్తూ ఉండేవాళ్ళు కానీ కార్కిల్ యుద్ధంలో అలా కాదు అక్కడికక్కడ నిర్ణయం తీసేసుకున్నారు సినిమాలలో స్టంట్స్ చేసే హీరోసు కంప్యూటర్ గ్రాఫిక్స్తో కొండలెక్కే హీరోలు అలాగే తాళ్లతో గాల్లోకి లేచి ఏదో ఫైటింగ్ చేసే సూపర్ హీరోస్ వీళ్ళందరినీ మనం అభిమానిస్తూ ఉన్నాం వాళ్లను దేవుళ్లలా మనం చూస్తూ ఉన్నాం వాళ్లను ఒక్క మాట అంటే మనకు సర్రున కోపం వస్తుంది కానీ అసలు హీరోలు ఎవరంటే ఇదిగో యోగేందర్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అయితే మిత్రులారా మనం భయపడితే చావు మనల్ని తినేస్తుంది మనం భయపడితే అది రావాల్సిన టైం కంటే ముందే మన దగ్గరికి వస్తుంది దేశం కోసం యోగేందర్ యాదవ్ గారు ఇరవై తూటాలను తీసుకున్నారు నా యోగేందర్ యాదవ్ గారు ఒకరోజు కళ్ళు తెరిచి చూస్తే ఆయన నైంటీ టూ బేస్ శ్రీనగర్ హాస్పిటల్లో ఉన్నారు పైన ఫ్యాను తిరుగుతోంది అప్పుడు అర్థమైంది ఆయనకు హాస్పిటల్లో ఉన్నానని పదహారు నెలల పాటు ఆయన బెడ్ మీదే ఉన్నారు ఎన్నెన్నో సర్జరీలు ఎన్నెన్నో అయ్యాయి ఆ తర్వాత ఆయన పదహారు నెలలకు లేచి నిలబడ్డారు ఆ రోజు ఆయన వయస్సు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఆ వయస్సులో ఆయన భారతీయ ఆర్మీలో పనిచేసి అద్భుతమైన రికార్డు నెలకొల్పారు అతి తక్కువ వయస్సులో పరమవీర చక్ర అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే యోగేంద్ర యాదవ్ గారు అని చెప్పి మనం చెప్పాలి ఇప్పుడు ఆయన ఉన్న ప్లాటూన్ని ముద్దుగా పీవీసీ ప్లాటూన్ పీవీసీ ప్లాటూన్ అని చెప్పి పిలుస్తారు సరే హిందీలో పీవీసీ పల్టన్ పీవీసీ పల్టన్ అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు పీవీసీ అవార్డు ఈరోజు ఆయన యూనిఫామ్పై మెరుస్తూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ ఛానల్ నుంచి మరిన్ని మీరు ఆశించవచ్చు జై హింద్